రెండు వేల ఇరవై రెండు మే నాలుగు శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి వృషభం ఇంకా చంద్రరాశి కర్కాటకం ఈ రోజు తేదీ చవితి ముఖింపు రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాలకు అప్పటి నుంచి పంచమీ తేదీ ప్రారంభం అంటే ఈ రోజు ఉదయం రెండు గంటల నలభై రెండు నిమిషాలకు చవితి తేదీ ముగియక శనివారం సూర్యోదయ సమయంలో పంచమి తేదీ ఉంటుంది ఈరోజు నక్షత్రం ఉషమి నక్షత్రం ముగింపు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అప్పటి నుంచి అశ్లేష నక్షత్రం ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఇంకా ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారి యొక్క సౌమ్యమైన ప్రవర్తన వారు చేసేటువంటి పనులు అన్నీ కూడా మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా మారుతాయి ముఖ్యంగా మీ మాటలతోనే మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీ మాట తీరుతో ఈ రోజు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడగలుగుతారు కూడా అలాగే ఈ రోజున మేషరాశి వారు ఎవరిని ఏ విషయంలో కూడా బతిమలాడడం కానీ లేదా అడగడం కానీ చేయకండి ముఖ్యంగా ఈ రోజున మేషరాశి వారు ఎదుటి వారి దగ్గర నుంచి సహాయం ఆశించడం అనేది చాలా వరకు వృధా ప్రయాసై అలాగే అనవసరమైన ఖర్చులు చేయకండి విచ్చలు విడిగా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి ఇంకా మేషరాజి వారు ఈ రోజు ఎదుటి వారి స్వభావానికి తగ్గట్టుగా మీ ప్రవర్తన అనేది ఉండాలి అలాగే ఈ రోజున మేషరాజి వారికి వారి ఇంట బయట చాలా వరకు మార్పులను చూడబోతున్నారు చాలా విషయాలలో కొన్ని హెచ్చు తగ్గులను చూడబోతున్నారు అలాగే ఎప్పటి నుంచో చేయకుండా వదిలేసినటువంటి పనులను పూర్తి చేయడం మంచిది ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార ఒక విషయానికి సంబంధించి చేయవలసిన సంప్రదింపులను అస్సలు వాయిదా వేయకండి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీపై ఈ రుచి పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా మేషరాతి వారు ఈరోజు ముఖ్యంగా మీ రక్త సంబంధికులతో మాత్రం కఠినంగా మాట్లాడకండి అంటే మీ తోబుట్టువులతో ఎక్కడ ఏ విషయాన్ని గురించి కూడా అంత కఠినంగా మాట్లాడకండి ఇంకా మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు వారు చేసే పనులు వ్యవహారాలు వారి అన్ని విషయాలలో అనుకూలతనిస్తాయి అయితే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడకండి ముఖ్యంగా మీకు సంబంధించిన విషయాలు వ్యవహారాలలో ఎక్కువగా టెన్షన్ పడితే పొరపాట్లే జరుగుతాయి అలాగే భూ సంబంధిత వ్యవహారాల విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున వృష్ప రాశివారు వీలైనంత వరకు వారికి సంబంధించిన పనులను వాయిదా వేయకుండా ఉండడం మంచిది ఈ రోజు మీరు బద్ధకంగా ఉండడం అస్సలు మంచిది కాదు అలాగే వృష్ప వారు ఈరోజు బద్ బద్ధకంగా ఉన్న పనులను వాయిదా వేసినా కానీ ఊహించ చెడు పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే మీరు చేయని తప్పును ఎవరో ఒకరు మీరు చే చేసిన తప్పుగా రుజువు చేసే ప్రయత్నం చేస్తారు అందుకే చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు మీకున్నటువంటి బలహీనతలను ఎవరైనా సరే ఆసరాగా వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఈ రోజు అనుకూలతను చూస్తారు అలాగే వృష్ప రాశి విద్యార్థులు ఈ రోజు వారికి సంబంధించిన పనులు వ్యవహారాలలో చాలా వరకు ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి వ్యాపార వ్యాపారపరంగా చేసే ఆర్థిక వ్యవహారాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున రాశి రాసేవారు ఆకుపచ్చ రంగు దారంకు ఆంజనేయ స్వామి అది కూడా పంచముఖ ఆంజనేయ స్వామి బిల్ల కానీ లేదా కాంస్యంతో చేసిన మరీతైనా సరే దేవుని ప్రతిమ ఉన్నటువంటి దానిని ఆకుపచ్చ దారంతో కలిపి చేతికి కంకణంగా కానీ లేదా మెడలో కానీ ధరించండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు చాలా వరకు వారికి సంబంధించిన విషయాలలో ఎక్కువ వరకు సన్నిహితుల యొక్క సహాయంతో పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే అతి ముఖ్యమైనటువంటి అతి విలువైనటువంటి వ్యవహారాన్ని పనిని ఈరోజు పూర్తి చేయవలసి ఉంటుంది ఇంకా మిథున రాసేవారు రోజు చాలా వరకు ప్రతి విషయంలో ఇంట్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందుతారు ఇంటా బయట అంతటా కూడా ప్రశాంతతను అనుకూలతను పొందుతారు అలాగే ప్రతి రుచు కన్నా కూడా రుచు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మిథున రాసేవారు ఈ రోజు మీకు సంబంధించినటువంటి ప్రతి పనిలో పూర్తిగా మానసికంగా సంతోషంగా ఉంటారు మీ సంతానం విషయంలో ఊహించని శుభవార్త వింటారు అలాగే రేపు ఆలస్యం అవుతుంది అనుకునేటువంటి పనులన్నింటినీ కూడా ఈ రుచే పూర్తి చేసుకోవడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపార పరంగా అత్యంత క్లిష్టమైనటువంటి విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున మిథున రాసేవారికి పేదవారి మిథున వారు పేదవారికి వండినటువంటి ఆహార పదార్థాలను దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు ఏవైనా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి ఈ రోజున వారి ఇంతకు ముందు ఎవరైతే మీకు సాదాసీదాగా పరిచయం అయ్యారో ఆ వ్యక్తితోనే మీ వ్యక్తిగత విషయాలు కానీ మీకున్న సమస్యల గురించి కానీ చర్చించుతారో అంత దగ్గర వ్యక్తులు కానటువంటి వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను పూర్తిగా పంచుకుంటారు ఎదుటి వారిని చాలా వరకు నమ్ముతారు అయితే ఆ వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి చెడు చేయకపోయినప్పటికీ వారు ఇచ్చే సలహా మీకు ఎంత ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించండి వారి కారణంగా ఏ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున ఈ ఈ రోజున కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా నుదుటన ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఇప్పటి వరకు ఏ విషయంలోనైతే నీరసంగా బద్ధకంగా ఉన్నారో ఏ విషయాలను ఏ పనులను అయితే పక్కన పెట్టారో వాటన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేస్తారో ఇంతకు ముందు కన్నా కూడా మీరు గతంలో ఏవైతే చేయకుండా వదిలేశారో ఆ పనులన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నం చేయండి దాని కారణంగా మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారో ఇంకా ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి కూడా బయటపడగలుగుతారో ఇంకా సింహరాశి వారు వారి ఇల్లు ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా శాంతియుతంగా ఉండేలాగా చూసుకోండి అలాగే అనుకూలమైన కుటుంబ వాతావరణం ఉండేలాగా చూసుకోండి ఈ చిన్న చిన్న గొడవలు రాకుండా జాగ్రత్త పడండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా వ్యాపారాన్ని విస్తరించడం కానీ లేదా వ్యాపారంలో వేరొకరిని చేర్చుకునే ప్రయత్నం కానీ చేయకండి ముఖ్యంగా స్వంతంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మీకు సమస్యల్లో పడేస్తుంది ఇంకా సింహరాశి వారు ఈరోజు ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగించే ఎంతో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే రంగులు ఎరుపు ఇంకా పసుపు అలాగే ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు ఈరోజు అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతారు ఏదో ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారో ఇంకా కన్యా రాశి వారికి ఈ రోజున వారి వారు చేసేటువంటి పనిలో ప్రతి విషయాన్ని కూడా మంచి చెడు అని రెండు విధాలుగా చూడండి అలాగే అనుభవం లేనటువంటి పనుల జోలికి వెళ్ళకండి అనుభవపూర్వకంగా చెప్పినటువంటి వ్యక్తుల విషయాలను వినండి ఇంకా కన్యా రాశి వారు ఈరోజు వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అనే నమ్మకంతో పనులను చేయండి అలాగే మీ చేతిలో ఉన్న డబ్బును ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా వాడుతున్నారు అనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి సరియైన దారిలో ఖర్చు పెట్టకపోతే మాత్రం ఆర్థికంగా నష్టపోతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకంగా మరింత లాభాలు పొందాలి అని లేదా ప్రత్యేక గుర్తింపు పొందాలి అని కానీ ఆరాటపడకండి ఇంకా రాశి వారికి ఈ రోజున ఏ పని కూడా అంత స్లోగా పూర్తి కాదని గుర్తుంచుకోండి ఆర్థిక వ్యవహారాల పరంగా చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి కన్యా రాసేవారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే రంకు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు తులారాసే తులారాసే వారు ఈరోజు ఎక్కడ ఎవరితో కూడా గొడవకు దిగకండి ముఖ్యంగా పూర్తి నిగ్రహంగా ఓపికగా ఉండండి అనవసరంగా ఎవరితో ఏ విషయంలో కూడా తగాదాకు దిగకండి ముఖ్యంగా ఈరోజు మీకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని వాటికి కారణంగా వేరొకరిని చూపిస్తూ మీరు గొడవకు దిగితే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద గొడవకు దారితీస్తుంది ఇంకా మిమ్మల్ని సమస్యల్లో కూడా పడేస్తుంది అందుకే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా ఎదుటి వారు చెప్పేటువంటి మాటలు కానీ లేదా వారు మీకు మీ మీ పట్ల వ్యవహరించే తీరు కానీ వారి పిచ్చితనానికే వదిలేయండి తప్ప మీరు వారితో గొడవకు దిగే ప్రయత్నం చేయకండి ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది అలాగే వారికి ఈ రోజున వ్యాపార పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీకు ఏది కావాలో ఎంత మేరకు చేస్తే ఎలాంటి లాభం దక్కుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ రోజున వారు పౌరుషంగా కానీ లేదా ఎదుటి వారి దగ్గరైనా సరే ఎలాంటి వాగ్దానం చేసినా ఎలాంటి హామీ ఇచ్చినా కానీ దానిని ఖచ్చితంగా అంగీకరించి దానికి కట్టుబడి ఉండాలని గుర్తుంచుకోండి అందుకే ఎక్కడ ఎవరి దగ్గర కూడా తొందర పడి మాట్లాడకండి ఇక్కడ ఎవరి దగ్గర కూడా ఎలాంటి హామీలను ఇవ్వకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా తులారాశి వారు ఈరోజు బార్లీ గింజలను కానీ లేదా నల్ల ఆవాలను కానీ దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి రుచిక రాశి రుచిక వారికి ఈరోజు గతంతో పోల్చుకుంటే వారి పనులు వ్యవహారాలు అన్నీ కూడా వారికి అనుకూలతను ఇస్తాయి అయితే రుచిక వారు దూర ప్రయాణాలకు అస్సలు భయపడకండి ఈరోజు మీరు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే మీ భాగస్వామి ఎక్కువ వరకు మీకు ఏదో ఒక విషయంలో కోపం తెప్పించే ప్రయత్నమే చేస్తారు తప్ప మీరు చేసేటువంటి పనులు సహాయం చేయకపోగా మీకు మరింత ఇబ్బందిగా మారవచ్చు అందుకే ఇతరులు మీ పనులలో వీలైనంత తక్కువ జోక్యం చేసుకునేలాగా చూడండి ఇంకా రుచిగా రాసేవారికి ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులకు తగ్గట్టుగా వారి పనిలో వ్యవహారాలు అనేవి పూర్తి చేయవలసి ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే పనులను మొదలు పెట్టవలసి ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు ఏ పనిని కూడా వాయిదా వేయకుండా పూర్తి చేయండి అలాగే మీ వ్యాపార పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వెంటనే పరిష్కరించండి లేకుంటే అది పెరిగి పెద్దదై మీ వ్యాపార పరంగా నష్టం తీయచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున రుచిగా రాసేవారు ఎరుపు రంగు మందార పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు వారి ఇంట్లో వ్యక్తులకు వారికి మధ్య డబ్బు సంబంధిత విషయంలో గొడవలు జరగవచ్చు ముఖ్యంగా మీ భాగస్వామితో కానీ లేదా మీ తోబుట్టువులతో కానీ డబ్బుకు సంబంధించిన విషయాలలో ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో గొడవ జరుగుతుంది అయితే ఆర్థిక సంబంధిత విషయాలు అంతకంతకు పెరిగే గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున ధనుసు రాతి వారు వారు చేయాలి అనుకునే పనులను మామూలుగా చేసేదానికన్నా కూడా త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు అయితే దాని కారణంగా ఖర్చులు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు ఇంకా ఈ రోజున ధనుసు రాతి వారికి వారి జీవితంలోనే ఒక మంచి అందమైన మలుపును చూడబోతున్నారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈ రుజువు అనుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారంలో మీకు గతంలో ఎవరైతే అవసరంలో సహాయం చేశారో వారి గుణాన్ని వారి మంచితనాన్ని గౌరవించండి తప్ప వారు తిరిగి మీ దగ్గరికి సహాయం వస్తే చేయలేను అని మాత్రం చెప్పి పంపించకండి ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడమే మంచిది ధనుస్సు రాశి వారికి ఈరోజు డబ్బు సంబంధిత వ్యవహారాలు వారు ఆశించినంత మేర లాభాలను అందించకపోవచ్చు ధనుసు రాశి వారికి ఈ రోజు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అందుకే ఏ పని మీద బయలుదేరుతున్నా సరే తూర్పు దిశగా ప్రయాణాలను చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం రంగులు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 点南没得。 మకర రాశి మకర రాశి వారు వీలైనంత వరకు వారిని వారు తక్కువగా అంచనా వేయకండి వారికి వారుగా చేయలేను అనేటువంటి నమ్మకానికి రాకండి మకర రాశి వారు ఈరోజు పూర్తిగా వారికి వారే ప్రోత్సహించుకోవాలి వారికి వారే బలంగా మారాలి తప్ప మీకు మేరుగా చేయలేను అనేటువంటి అపనమ్మకంతో బలహీనంగా మారకండి అలాగే పనుల నుంచి ప్రయాణాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకండి ఇంకా మకర రాశి వారు ఈరోజు వారి ఇంటి గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో ఒక ముఖ్య విషయం గురించి చర్చించుతారు అలాగే ఈ రోజున మకర రాశి వారిని ఎవరైనా ఏదైనా విషయానికి సంబంధించి ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీ తప్పు లేకపోతే ముక్కు సూటిగా సమాధానం చెప్పండి అలాగే మకర రాశి వారికి ఈ రోజు ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా శ్రమ కష్టం అనేది ఉంటుంది అలాగే మకర రాశివారు వారి బలహీనతలు అలాగే వారు చేయలేను అనేటువంటి అపనమ్మకం గురించి అస్సలు ఆలోచించకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా మకర రాసేవారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ రోజున మకర రాసేవారు నలుపు లేదా తె తెలుపు రంగు దుస్తులను దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు నీలం రంగు ఇంకా నలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కుంభరాశి ఈ రోజు కుంభరాశి వారికి వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా పరిస్థితులే వారికి ఎక్కువ ఆందోళనకు కారణమవుతారో అలాగే ఎక్కువ ఒత్తిడికి కారణమవుతారో కుంభరాశి వారికి రోజు వారి అంతా సాధారణంగా ఈ రోజు ఉండకపోవచ్చు ముఖ్యంగా ఏదైతే సమస్య పూర్తి అయిపోయింది పరిష్కారం అయ్యింది అనుకుంటారో అవే సమస్యలు మళ్ళీ మొదటికి రావడం కానీ లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు లేని సమస్యను లేని సమస్యను ఉన్నదిగా చెప్తూ మరి మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే ప్రయత్నం కానీ చేస్తారో అందుకే ఈ రోజు కుంభరాశి వారు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకండి అలాగే ప్రతి విషయంలో కూడా ఊహాజనితంగా ఆలోచించకుండా వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వారికి ఆర్థికంగా ఎలాంటి సమస్య లేనప్పటికీ రాని సమస్య వస్తుందని భయపడకండి ఇంకా కుంభరాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఎప్పుడూ కూడా మీకు మీరు మీ సొంత నిర్ణయం పైననే పూర్తి నమ్మకంగా ఉండండి కారణం లేకుండా ఇతరులతో వాక్వివాదానికి దిగకండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి ఇంకా ఈ రోజున కుంభరాశివారు వారి ఇంట్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాత బట్టలు కానీ చెత్త కానీ వార్తాపత్రికలు ఇలా ఏవైనా సరే అస్తవ్యస్తంగా ఉన్న ప్రతి వాటిని కూడా చక్కగా అమర్చుకోండి ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగో ఇంకా చంద్రకారంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు మీనరాశి మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఊహించిన దానికన్నా కూడా పెద్ద ప్రోత్సాహం మీకు దక్కుతుంది కాదు అనుకున్నటువంటి పని సకాలంలో పూర్తి అవుతుంది అలాగే ఈ రోజున మీనరాశి వారికి వారి గతంలో ఎవరినైతే మీరు సహాయం అడిగారో ఈ పని అయితే కాదు అనుకున్నారో ఆ పని ఈరోజు ఖచ్చితంగా పూర్తి అవుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీకు ప్రోత్సాహం మద్దతు దక్కుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున మీనరాశి వారికి అంతులేని ఆత్మవిశ్వాసం అనేది దక్కుతుంది ఒక గొప్ప విషయం ఈ రోజు మీకు అనుభవంలోకి రాబోతుంది అది మీ భవిష్యత్తు దూరణిని మార్చిపోతుంది అలాగే ఈ రోజున మీన రాసేవారు వారు చేసేటువంటి పనిలో మంచి చెడుల గురించి దగ్గర వారితో కూర్చొని కలిసి మాట్లాడండి అలాగే మీరు చేయాలి అనుకున్నటువంటి పని దానికి సంబంధించి మీ ప్రయత్నాలు అలాగే మీకున్నటువంటి పట్టుదల అన్నీ కూడా ఎదుటి వారితో అర్థమయ్యేలాగా చర్చించండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు కొంత పని ఒత్తిడి ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా కాదు అనుకున్న పని ఈ రోజు పూర్తి అవుతుంది రాదు అనుకున్నది ఈ రోజు మీ చేతికి దక్కుతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అలాగే కొత్త ప్రయత్నాలు అనేవి మంచి లాభాలను మంచి ఫలితాలను ఇస్తాయి వారి స్థాయిని స్థితిని పెంచుతాయి ఇంకా మీన రాసేవారు ఈరోజు ఏ విషయంలో కూడా ఒత్తిడికి గురికాకండి ప్రతి విషయంలో కూడా ఓపికగా ఆలోచించితే సరైన పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి